హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో అగైన్ ప్రీవియస్ క్లాస్లో మనము ఆర్ఆర్బికి సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడం జరిగింది. ఏది అరిథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి. సో ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, సో ఆ మోడల్స్ కూడా ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంతకంటే ముందు, సో ఎవరైతే ఆర్ఆర్బికి, బ్యాంక్కి, ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్లేస్టోర్లో గోవిద్య అనేటువంటి యాప్ అవైలబుల్లో ఉంది. సో ఎటువంటి కోర్సు కావాలన్నా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా ఈ క్లాసెస్, అరిథమెటికల్ ఆపరేషన్స్ ప్రీవియస్ క్లాస్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి ఆ క్లాసెస్ కూడా వినండి. సో విన్న తర్వాత ఈ క్లాస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. మీరు కూడా నాతో పాటు ప్రతి ఒక్క క్వశ్చన్కి మంచిగా సాల్వ్ చేసుకుంటూ రండి, ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇంకొన్ని మోడల్స్ కూడా మనం చూద్దాం, ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, టుడే విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్, ఏ టూ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే, అవునా, ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఈక్వేషన్ అనేది, ఈ ప్రొవైడ్ చేసినటువంటి ఈక్వేషన్ అనేది రైట్ ఈక్వేషన్ అవుతుంది అని అడిగారు. ఈ ప్రొవైడ్ చేసినటువంటి ఈక్వేషన్ అనేది రైట్ ఈక్వేషన్ అవుతుంది అని అడిగారు, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ టూ సింబల్స్ని ఇంటర్చేంజ్ అంటే ఏంటి? ఇప్పుడు మైనస్ అండ్ ఇంటూ తీసుకున్నామంటే, సో మైనస్ ప్లస్లో ఇంటూ, ఇంటూ ప్లస్లో మైనస్ అనేది మనం ఇంటర్చేంజ్ చేసి ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసినప్పుడు దాని వాల్యూ 122 వచ్చినట్లయితే అది రైట్ ఆప్షన్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, గివన్ వాల్యూస్, ఒక ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలాంటి మోడల్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎలా సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్స్ రాసుకుంటాము, నెంబర్స్ రాసుకున్న తర్వాత సింబల్స్ అనేది జస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే చాలు. సో 33, 4, 21, 3, 17 = 122, అవునా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆప్షన్ ఏ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? ఆప్షన్ ఏ తీసుకున్నట్లయితే, ఓకేనా, ఫస్ట్ సింబల్ ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, మనం రీప్లేస్ చేయాల్సినటువంటి సింబల్స్ ఏంటి, ఓన్లీ మైనస్ అండ్ ఇంటూ. అంటే మీనింగ్ ఏంటి, మైనస్ ప్లేస్లో మనం ఇంటూ తీసుకోవడం జరుగుతుంది, ఇంటూ ప్లేస్లో మనం మైనస్ తీసుకోవడం జరుగుతుంది, రిమైనింగ్ సింబల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా? ప్లస్ ఉంటే ప్లస్, ఇక్కడ చూడండి ఇంటూ ప్రొవైడ్ చేశారు. సో అంటే ఇంటూ ప్లేస్లో ఏం తీసుకోవాలండి, మైనస్ మనం తీసుకుంటున్నాం, అవునా? సో రిమైనింగ్ నెక్స్ట్ ఏంటి, డివైడెడ్ బై కదా, డివైడెడ్ బై అనేటటువంటి సింబల్. నెక్స్ట్ మైనస్ ప్రొవైడ్ చేశారు, మైనస్ ప్లేస్లో ఏ సింబల్ తీసుకోవాలి, ఇంటూ తీసుకోవాలని వాళ్ళు గివెన్ క్వశ్చన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మనం చెక్ చేసినట్లయితే, సాల్వ్ చేసినట్లయితే మనకు 122 రావాలి. అలా 122 వచ్చినట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా? ఒకసారి చెక్ చేద్దామా. ఓకే, ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలంటే, డివైడెడ్ బై సింబల్ కదా, ఫస్ట్ డివైడెడ్ బై సింబల్, ఓకేనా? ఫస్ట్ డివైడెడ్ బై సింబల్ చేసినప్పుడు 21 by 3, 3 ones are 3, 7 are 7 రావడం జరుగుతుంది. సో 33 + 4 ఎంత అండి, 37 - 21 by 3 అంటే ఎంత, 7 times into 17. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకు 122 అనేది రావడం జరుగుతుంది. కాకపోతే 122 వచ్చినట్లయితే మన ఆన్సర్ అవుతుంది, లేదంటే కాదు, వేరే ఆప్షన్ అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఓకేనా, 17 7 సార్ ఎంత, 119. సో 37 - 119 ఏమవుతుందండి, డెఫినెట్గా 122 అయితే రాదు, డెఫినెట్గా మైనస్ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఎలిమినేట్, అవునా? సో అయితే, సో ఈ విధంగా జిగ్జాగ్గా మనం ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సి ఒకసారి చెక్ చేయండి, ప్లస్ అండ్ ఇంటూ. అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ అనేటటువంటి ప్లేస్లో ఇంటూ అనేటటువంటి సింబల్ తీసుకోవాలి, ఇంటూ అనేటటువంటి ప్లేస్లో ప్లస్ అనేటటువంటి సింబల్ని మనం తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ గివెన్ వాల్యూస్ రాసుకోండి, 33, 4, 21 / 3 - 17 = 122. మీకు ఒక డౌట్, అదేంటి సార్ ఇక్కడ మాత్రం సింబల్స్ రాసుకున్నారు, బికాస్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్ ఏంటి, సి ఆప్షన్ కదా, ఓన్లీ ప్లస్ అండ్ ఇంటూ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతుంది, రిమైనింగ్ సింబల్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ అలానే రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 33 తర్వాత ప్లస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్లస్ ప్లస్ ఏం తీసుకోవాలండి, ఇంటూ అనేటటువంటి సింబల్ని తీసుకోవాలి, ఇంటూ. దాని తర్వాత ఇంటూ అనేది ప్రొవైడ్ చేశారు, సో ఇంటూ ప్లేస్లో ఏం తీసుకోవాలండి, ప్లస్ అనేటటువంటి సింబల్. ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం, దీన్ని సాల్వ్ చేసినట్లయితే 122 మనకు వచ్చినట్లయితే ఆన్సర్ సి అనేది అవుతుంది. ఒకసారి చెక్ చేద్దామా. ఓకే, ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, డివైడెడ్ బై సింబల్ ఉన్నటువంటి వాల్యూని ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం అకార్డింగ్ టు వి బాడ్ మాస్. సో 33 × 4 ఎంత, 4 3 are 12, 4 3 are 12 + 1 13 + 21 by 3 అంటే 7 - 17, ఓకేనా? సో 132 - 7 - 17 ఏమవుతుంది, -10. సో 132 - 10 ఎంత అండి, 122. సో మనకు అక్యురేట్గా రైట్ సైడ్ ఉన్నటువంటి ఆన్సర్ అనేది రావడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే ఏం లేదండి, సో ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జస్ట్ ఆ సింబల్స్ని మనం రీప్లేస్ చేసి, ఇంటర్చేంజ్ చేసి మనం ఈజీగా మనం కనుక్కోవచ్చు. సో ఏ మెథడ్ ప్రకారం సాల్వ్ చేశారు, వి బాడ్ మాస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి,
సో బార్ సింబల్ ప్రొవైడ్ చేసినట్లయితే ఫస్ట్ అది మనం సాల్వ్ చేయాలి. సెకండ్ బ్రాకెట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బ్రాకెట్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఓ అంటే ఆఫ్ అండి, ఆఫ్ అంటే మల్టిప్లై చేయాలి. దాని తర్వాత మనకు తెలిసిందే, సో డిమాస్ అంటే ఏంటి, డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్. సో ఆర్డర్ ప్రకారం ప్రియారిటీ ఇచ్చుకుంటూ మనం మంచిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ మోడల్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఓకేనా, ఇఫ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అని ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి చూడండి, ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ బై సింబల్ ఆర్ ఇంటర్చేంజ్డ్ అని ఇచ్చారు, అవునా? సో ఆ సింబల్స్ని మాత్రం జస్ట్ మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఏం ఆన్సర్ రావడం జరుగుతుంది అడిగారు. ఫస్ట్ ఏం చేద్దాము, గివన్ నెంబర్స్ని మనం అలానే రాసుకునేద్దాము, తర్వాత ఇంటర్చేంజ్ గురించి ఆలోచిద్దాం. 12 కొద్దిగా గ్యాప్ ఇచ్చి 6, దాని తర్వాత ఏంటండి 9, 3, 2 = క్లియర్. ఏం ప్రొవైడ్ చేశారండి, ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్. ఇక్కడ రాసుకుంటానండి, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్, ఇదైతే క్లియర్. దాని తర్వాత ఇంటూ మీన్స్ డివైడెడ్ బై సింబల్, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ అనేటటువంటి సింబల్ అనేది రీప్లేస్ చేయమని చెప్తున్నారు, ఇంటర్చేంజ్ చేయమని చెప్తున్నారు, అవునా? ఒకసారి అబ్జర్వ్ చేయండి, 12 ఇంటూ అని ఇచ్చారు. సో ఇంటూ మీన్స్ ఏం తీసుకోవాలండి, డివైడెడ్ బై సింబల్ తీసుకోవాలి. నెక్స్ట్ డివైడెడ్ బై సింబల్ ఇచ్చారు, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ. నెక్స్ట్ మైనస్ ఇచ్చారు, మైనస్ మీన్స్ ప్లస్, ప్లస్ మీన్స్ మైనస్. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన ఆన్సర్, అవునా? సో 12/6 ఎంత, 12/6 ఎంత, 2 × 9 ప్లస్ 3 − 2 ఎంత అండి, 3 − 2 1 కదా, ఓకే. 2 × 9 = 18 ప్లస్ 1 = 19 అనేది మన ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ ఆ సింబల్స్ని మనం రీప్లేస్ చేసి నార్మల్ క్యాలిక్యులేషన్ చేసినా కానీ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ విచ్ టూ నెంబర్స్ ఓకేనా ఫ్రమ్ అమాంగ్ ది గివన్ ఆప్షన్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది గివన్ ఈక్వేషన్స్. ఏ నెంబర్స్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నారు. నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చండి. కాకపోతే ఆప్షన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ వెరిఫై చేద్దామా, అంటే ఏంటి 9 and 81 తీసుకున్నట్లయితే 9 ప్లేస్లో 81 ప్లేస్లో 9 అనేది మనము ఓకేనా ఇంక్లూడ్ చేసుకొని మనం సాల్వ్ చేయమంటున్నారు, ఓకేనా రీప్లేస్ చేసి. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, సో 21 డివైడెడ్ బై సింబల్, నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేస్తారు 9 కదా, సో 9 ప్లస్లో 81 ఒకసారి తీసుకుందాం, 81 ప్లస్. నెక్స్ట్ 99 అయితే మనం రీప్లేస్ చేయట్లేదు, మైనస్ 81 ప్లస్లో ఏం తీసుకోవాలండి, 9 తీసుకోవాలి, అవునా? సో 9 × 5 దీని కనుక మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏం రావాలి, 3 రావాలి. ఒకసారి చెక్ చేద్దామా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 21/81 డెఫినెట్లీ పాయింట్స్లో వస్తుంది, అవునా? సో డెఫినెట్లీ పాయింట్స్లో వస్తుంది. సో పాయింట్స్ తర్వాత మనం సాల్వ్ చేస్తే మనకు అక్యురేట్గా ఓకేనా నార్మల్ ఇంటీజర్ వాల్యూ రావడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, బికాస్ 21/18 ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి, బికాస్ అకార్డింగ్ టు వి బాడ్ మాస్ రూల్ ప్రకారము డివైడ్ మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ అక్యురేట్ ఇంటీజర్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్. సో సెకండ్ ఏం చేద్దాము, సెకండ్ ఆప్షన్ తీసుకుందాం, 21 ప్లేస్లో 81 రీప్లేస్ చేయమంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం, 21 ప్లేస్లో 81 తీసుకుందాము, డివైడెడ్ బై 9 + 99 - 81 ప్లేస్లో ఎంత అండి, 21 తీసుకుందాము × 5 సాల్వ్ చేస్తే ఎంత రావాలండి, మనకి 3 అనేటటువంటి నెంబర్ వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. ఒకసారి చెక్ చేద్దాం, 81/9 ఎంత, డెఫినెట్లీ 9 + 99 మైనస్ 21/5 ఎంత అండి, 21/5 ఓకేనా 105. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 99 + 9 ఎంత, 108 108 - 105 = 3 సో సరిపోయిందా, సో క్లియర్. సో జస్ట్ ఏ నెంబర్స్ని అయితే రీప్లేస్ చేయమంటున్నారో ఆ నెంబర్స్ని రీప్లేస్ చేసి నార్మల్ వి బాడ్ మాస్ ప్రకారం మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది లభించడం జరుగుతుంది, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడేం అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకేనా ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అని అడుగుతున్నారు, ఓకేనా? జిగ్జాగ్ ఎలాగైనా మీరు చెక్ చేయొచ్చండి, ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఆప్షన్ డి తీసుకుందాం. సో డి మీన్స్ ఏంటి, 3 ప్లేస్లో 6 అండి, 6 ప్లేస్లో 3 తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా. 7 × 10 డివైడెడ్ బై 6 ప్లేస్లో ఏం తీసుకోవాలండి, 3 కదా, 3 ప్లస్ 3 ప్లస్లో ఏం తీసుకుందామండి, 6 - 2 దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి 10 రావాలి, అవునా? అలా వచ్చినట్లయితే ఓకే, ఓకేనా. ఫస్ట్ ఏం చేద్దామండి, డివైడెడ్ బై సింబల్ ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 7/10 సారీ 10/3 చూస్తే 7 ×
10/3 ప్లస్ 6-2 ఎంత? 4. ఇక్కడ సాల్వ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందండి, ఓకేనా, డెసిమల్స్ లో రావడం జరుగుతుంది, కానీ మనకి ఇక్కడ అక్యురేట్ ఇంటీజర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి కుదరట్లేదు ఇక్కడ, అవునా కదా? సో అంటే మనకి ఇక్కడ ఎక్కడైనా మనకి డెసిమల్ వాల్యూస్ వచ్చినట్లయితే మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈక్వల్ టు యొక్క ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇంటీజర్ అయినట్లయితే దాన్ని డైరెక్ట్ గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు, అవునా కదా? సో సి ఒకసారి చెక్ చేయండి, 3 ప్లేస్ లో 7 ఏం రీప్లేస్ చేయాలండి? 3 అనేటటువంటి నెంబర్ని రీప్లేస్ చేయమంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం, 7 ప్లేస్లో ఏంటి? 3 × 10 డివైడెడ్ బై 6 ప్లస్, 3 ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి? 7 − 2. దీన్ని సాల్వ్ చేస్తే 10 అనేటటువంటి ఆన్సర్ వచ్చినట్టయితే అదే మన ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ ఏంటి డివైడెడ్ బై సింబల్ కదా, ఇది సాల్వ్ చేద్దాం, 10/6. సో 3 × 10/6 ప్లస్ 7 − 2 ఎంత? 5. ఒకసారి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 1s are 3 2s are 2 1s are 2 5s are. సో 5 + 5 ఎంత అండి? 10 అనేది రావడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ ఆ నెంబర్స్ని రీప్లేస్ చేసామా ఒకసారి మనం చెక్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసినప్పుడు ఏమైనా డెసిమల్ వాల్యూస్ వచ్చినట్లయితే డైరెక్ట్గా మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూని ఒకసారి కంపేర్ చేస్తాము. రైట్ సైడ్ ఉన్నటువంటిది నార్మల్ హోల్ నెంబర్, ఇంటీజర్ నెంబర్ ప్రొవైడ్ చేసినట్లయితే, నార్మల్ నేచురల్ నెంబర్ ప్రొవైడ్ చేసినట్లయితే మనకి డెసిమల్స్లో వచ్చినట్లయితే ఆ ఆప్షన్ని డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేసేస్తాము. సో కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ ఆ విధంగా మనం ఇండివిజువల్గా చెక్ చేయాలండి. ఒక ఇండివిజువల్గా చెక్ చేసి రైట్ సైడ్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ వాల్యూ కనుక వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్, ఏ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి 59 అనేది రావడం జరుగుతుంది అంటున్నారు. ఓకేనా, ఆప్షన్ వెరిఫికేషన్ ఎలాగైనా చేసుకోండి. ఓకేనా, మోస్ట్ ప్రాబబుల్ ఈ ఆర్డర్లో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. అంటే ఇలాగనే కాదు, ఎలాగైనా చెక్ చేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మీకు తొందరగా ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సిడిబిఏ ఈ ఆర్డర్లో ఒకసారి ఆప్షన్ వెరిఫికేషన్ ఎప్పుడైనా చేయండి, మీకు తొందరగా ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఓకే ఎలాగైనా చెక్ చేయొచ్చు, ఆప్షన్ ఏబిసిడి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఇలా ఫాలో అవ్వడం వల్ల ఇంకొంచెం బెటర్, మేబీ మధ్యలో ఎక్కడైనా ఆప్షన్స్ ఉన్నట్లయితే మనకు తొందరగా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలా చెప్తున్నాను, ఇంకేం లేదు. ఒకసారి చూద్దాం, ఫస్ట్ ఏంటి సి తీసుకుందామా, 7 ప్లేస్లో 3 3 ప్లేస్లో 7. ఒకసారి రీప్లేస్ చేస్తాం, ఒకసారి చూడండి, 7 ప్లేస్లో 3 కదా, 3 × 8 ప్లస్ 9 − 6 డివైడెడ్ బై 3 ప్లేస్లో ఏంటండి? 7. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది, 6/7 అంటే ఖచ్చితంగా డెసిమల్ వాల్యూ, కానీ రైట్ సైడ్ ఏం ప్రొవైడ్ చేశారు? నార్మల్ ఇంటీజర్ వాల్యూ. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఆప్షన్ సి ఎలిమినేటెడ్, అవునా? నెక్స్ట్ ఒకసారి, నెక్స్ట్ ఏంటి డి తీసుకుందాం, 6 ప్లేస్లో 9 9 ప్లేస్లో 6 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, 7 × 8 ప్లస్ 9 ప్లేస్లో ఏంటి? 6 − 6 ప్లేస్లో 9 9/3. ఇది మనం సాల్వ్ చేద్దాం. సో 9/3 వాల్యూ ఏమవుతుందండి, 9/3 వాల్యూ 3 అవుతుంది. ఓకేనా, 7 8 0 అంత 56 ప్లస్ 6 − 9/3 అంత 3. ఓకేనా, 56 + 6 − 3 అంత 3, 56 + 3 59 అనేది రావడం జరిగింది. సో క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది 6 and 9 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, బికాస్ 59 అనేది రావడం జరిగింది. రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ప్రొవైడ్ చేశారో ఆ వాల్యూ వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ 2 సింబల్స్ని చేంజ్ చేస్తే ఇక్కడ మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అని అడిగారు, అవునా? క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో ఆర్డర్ ఏం చెప్పాను, సిడిబిఏ ప్రకారం చెక్ చేయండి, మీరు ఏబిసిడి కూడా చెక్ చేయొచ్చు. సో ఏ నో ప్రాబ్లం, కాకపోతే ఈ ఆర్డర్ ప్రకారం చేస్తే వెంటనే ఆన్సర్ వస్తుంది. మనకి ఏది ఆన్సర్ కరెక్ట్గా మనకి తెలియదు కదా, సో దానివల్ల ఓకేనా సిడిబిఏ ఆర్డర్ ప్రకారం ఫాలో అవ్వండి, మనకి తొందరగా ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఒకసారి చూద్దాం, సి తీసుకుందాం. సో ఇంటూ ప్లేస్లో ప్లస్ అండి, ప్లస్ ప్లేస్లో ఇంటూ తీసుకోమంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం, 12 × 3 / 4 ప్లస్ ప్లేస్లో ఇంటూ 6 − 2. ఇది సాల్వ్ చేసినట్లయితే మనకు 20 రావాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే 3/4 × 6 అని ఇచ్చారు, అవునా? 12 + 3/4 × 6 − 2. ఒకసారి చెక్ చేయండి, 2 2s are 2 3s are. సో డెఫినెట్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది, 3 3s are 9 9/2 9/2 మీన్స్ 4.5 అంటే డెసిమల్స్లో వస్తుంది. మనకి రైట్ సైడ్ నార్మల్ ఇంటీజర్ వాల్యూ ఇచ్చారు. సో క్లియర్గా అర్థమవుతుంది ఆప్షన్ సి అయితే కాదు, అవునా? మనకి డెసిమల్స్లో వస్తుంది. అయితే ఇంటూ అంటే డివైడ్, అంటే ఇంటూ ప్లేస్లో డివైడ్, డివైడ్ ప్లేస్లో ఇంటూ తీసుకుందామండి. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం, 12 × 3 అవునా, డివైడ్ ప్లేస్లో ఇంటూ 4, ఇంక రిమైనింగ్ అనేది +6 − 2 యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకుందామండి. ఓకేనా, ఆప్షన్ డి గురించి నేను మాట్లాడుతున్నాను. సో 12/3 వాల్యూ ఎంత? 12/3 అంటే 4 కదా, 4 × 4 ప్లస్ 6 − 2 4 4s are 16 16 + 6 − 2
ఓకేనా, 16 + 6 - 2 ఎంత? 4. 16 + 4 ఎంత? 20 రావడం జరిగింది. సో క్లియర్గా మనకి అర్థమైంది. సో ఇంటూ అండ్ డివైడ్ అన్నటువంటి సింబల్స్ని ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకి రైట్ సైడ్ 20 అన్నటువంటి వాల్యూ రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది డిజిట్ 2 ఈస్ ఇంటర్చేంజ్డ్ విత్ ది పొజిషన్ ఆఫ్ డిజిట్ 4 అంటున్నారు. డిజిట్ 2 ఈస్ ఇంటర్చేంజ్డ్ విత్ డిజిట్ 4 అండ్ డిజిట్ 5 ఈస్ ఇంటర్చేంజ్డ్ విత్ డిజిట్ 3 అంటున్నారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటున్నారు. సో క్లియర్. సో అంటే ఏంటి, 2 ప్లేస్లో 4, 4 ప్లేస్లో 2. నెక్స్ట్ 5 ఈస్ రీప్లేస్డ్ విత్ 3, 3 ఈస్ రీప్లేస్డ్ విత్ 5. ఓకేనా? అయితే సో యాజ్ ఇట్ ఈస్ ఏదైతే వాల్యూస్ ప్రొవైడ్ చేస్తారో అది తీసుకుంటే సరిపోతుంది. సో 47 అన్నారు. సో 47లో 4 ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా, 4 ఈస్ రీప్లేస్డ్ విత్ 2 అంటే 27 ప్లస్. నెక్స్ట్ 5 అన్నారు, 5 ఈస్ రీప్లేస్డ్ విత్ 3, 3 6 డివైడెడ్ బై సింబల్ 6 - 2 ఈస్ రీప్లేస్డ్ విత్ ఓకేనా 4 కదా, ఇంటూ 3 విల్ బి రీప్లేస్డ్ విత్ 5. అవునా? సో జస్ట్ ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో 27 + 36/6 ఏమవుతుందండి, 36/6 సిక్స్త్ టేబుల్లో 36 6 times మైనస్ 4 5s are ఎంత? 20. నేను సింపుల్గా చెప్తానండి, ఒకనా 27లో నుంచి ఫస్ట్ 20ని తీసేయండి, ఎంత అవుతుంది? 7. సో 7 + 6 ఎంత? 13 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో క్లియర్. జస్ట్ ఇక్కడ ఇండివిజువల్ ఒక డిజిట్లో అంటే ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ను కూడా రీప్లేస్ చేయమంటున్నారు, ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఆన్సర్ ఏమవుతుందని అడుగుతున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏ నెంబర్ గురించి అయితే స్పెసిఫిక్గా చెప్పారు, జస్ట్ ఆ నెంబర్ని మాత్రం మనం ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్? చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ ఏమంటున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 నెంబర్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్, ఏ నెంబర్స్ మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే. అవునా? సో సిడిబిఏ ప్రకారం పోదాం, 7, 9 అంటున్నారు. 7 ప్లేస్లో 9, 9 ప్లేస్లో 7. ఓకేనా? ఇంకా క్లియర్గా మీరు సాల్వ్ చేసుకుంటూ రావచ్చు ఐ థింక్. ఓకేనా? 7 ప్లేస్లో ఏంటండి, 9 + 9 ప్లేస్లో 7 తీసుకోవడం జరుగుతుంది, -14. సో సాల్వ్ చేసినట్లయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 9th టేబుల్లో సో 13 మనకి డివిజిబుల్ కావడానికి పాసిబిలిటీ లేదు. సో డెఫినెట్గా నేను చెప్తాను డెసిమల్ వాల్యూస్ వస్తుంది. సో సి ఆప్షన్ తీసుకుంటే ఎలిమినేట్. అవునా? మనకి ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ డి తీసుకో, 9 ప్లేస్లో 13, 13 ప్లేస్లో 9. సో 35 × 13 ప్లేస్లో ఏం రీప్లేస్ చేద్దామండి, 9 / 7 + 7 + ఓకేనా? మరి 9 ప్లేస్లో ఏం తీసుకోవాలండి, 13 కదా, 13 - 14. సో దీని కాబట్టి సాల్వ్ చేయించండి. ఒకసారి చూడండి, 35 × 9/7 + 13 - 14. సో 7 1s are 7, 5s are ఓకేనా? 5 9s are ఎంత? 45 + 13 - 14. సో 45 + 13 - 14 ఎంత అండి? -1. 45 - 1 ఎంత? 44. సో రైట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ అనేది మనకు లభించడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ 9 and 13 నెంబర్స్ మనం రీప్లేస్ చేస్తే చాలు. సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు కూడా నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకొని రండి, ఏం డౌట్స్ ఉన్నా తర్వాత అడగండి, క్లియర్ కట్గా మనం చూద్దాం. ఓకేనా? సో జస్ట్ ఏదైతే రీప్లేస్ చేయమంటున్నారో, ఓకేనా, ఏదైతే ఏ 2 వాల్యూస్ని రీప్లేస్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని అడుగుతున్నారో, జస్ట్ మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలు. మీరు ఏ బిసిడి ఈ ఆర్డర్ ప్రకారం వెళ్తే మేబీ కొంచెం లేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి నేను ఇక్కడ మీకు ఒక ఆర్డర్ ప్రొవైడ్ చేశాను. సిడిబిఏ అంటే దీని ప్రకారం ఏ ఆన్సర్ ఉండకూడదా సార్ అని కాదు, ఓకేనా, ఛాన్సెస్ తక్కువ అండి. ఓకేనా? ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఓకేనా ఏ అండ్ బిలో రావడానికి ఛాన్సెస్ తక్కువ, కాబట్టి ఓకేనా సిడిబిఏ ఈ ప్రకారం మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చెప్తున్నాను. క్లియర్? ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కూడా, ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓకేనా ఇంటర్చేంజెస్ ఆఫ్ నెంబర్స్, ఒకనా నెంబర్స్ ఏ 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అంటారు. సేమ్ లాజిక్, సిడిబిఏ ఒకసారి చెక్ చేద్దామా. ఓకేనా? సో సి తీసుకుందాం, 10 ప్లేస్లో 30, 30 ప్లేస్లో 10. ఓకేనా? 10 ప్లేస్లో 30 డివైడెడ్ బై 6 × 4 + 14 - 24 = 30 ప్లేస్లో ఏం తీసుకోవాలండి, 10. ఇది మొత్తం సాల్వ్ చేసినట్లయితే మనకి 10 వచ్చినట్లయితే ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 30/6 ఎంత? 5 × 4 + 14 - 24 ఎంత అండి? -10. ఒకనా 5 4s are ఎంత? 20 - 10 = 10. సో చూడండి, ఒకసారి మనం డైరెక్ట్గా చెక్ చేయగానే మనకి ఆప్షన్ సి అనేది సాటిస్ఫై అవ్వడం జరిగింది. క్లియర్? సో ఈ విధంగా ఒక్కొక్కసారి మనకి ఆన్సర్ వెంటనే సి ఆప్షన్లు ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉందని నేను చెప్పాను. సో క్లియర్గా మనకి సెట్ అవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
సో ఏమంటున్నారు, ప్లస్ ప్లస్లో మైనస్ ఇంటర్చేంజ్ ఏమంటున్నారు, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్ అంటున్నారు. దాని తర్వాత ఇంటూ ప్లేస్లో డివైడ్ అనేటువంటి సింబల్ని రీప్లేస్ చేయమంటున్నారు, డివైడ్ మీన్స్ ఇంటూ అంటున్నారు. అవునా, ఒకసారి రీప్లేస్ చేస్తే చాలు. ఓకేనా, 15 డివైడ్ మీన్స్ ఇంటూ 3, మైనస్ మీన్స్ ప్లస్ 10, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 2, డివైడెడ్ బై మీన్స్ ఇంటూ 18, ఇంటూ మీన్స్ డివైడెడ్ బై 6, ప్లస్ 4, ప్లస్ 4 అంటున్నారు. అవునా, సో ఏం చేద్దాము, ఫస్ట్ డివైడెడ్ బై సాల్వ్ చేద్దాం. ఫస్ట్ డివైడెడ్ బై ఉన్నటువంటి వాల్యూస్ 10/2, 18/6 సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో 15 × 3 ఎంత, 15 × 3 = 45, ప్లస్ 10/2 ఎంత అండి, 5, ఇంటూ 18/6 ఎంత, 3, ప్లస్ 4. ఓకేనా, సో 45 + 5 = 3 ఎంత అండి, 15 + 4, 45 + 15 ఎంత అండి, 60 + 4 ఎంత అండి, 64. సో 64 ఈజ్ అవర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో జస్ట్ ఆ సింబల్స్ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమంటున్నారు, ప్లస్ మీన్స్ మైనస్, ఇంటూ మీన్స్ డివైడ్. సో సేమ్ లాజిక్. ఓకేనా, సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో 10 + -152 ఇంటూ మీన్స్ డివైడ్ 19, మైనస్ మీన్స్ ప్లస్ 2, డివైడెడ్ మీన్స్ ఇంటూ 3. దీన్ని సాల్వ్ చేయమంటున్నారు. ఓకేనా, ఇక్కడ మనకి 19 టేబుల్ తెలియాలండి, బికాస్ 19 ఈజ్ ప్రైమ్ నెంబర్, టేబుల్ తెలియకపోతే చేయలేము. ఓకేనా, 152/19 అంటే ఏంటండి, 10 - 19 టేబుల్లో 152 ఎన్ని టైమ్స్ అండి, 152 ఎనీ టైమ్స్, సో ఎగ్జాక్ట్లీ 8 టైమ్స్. అవునా, 19 × 8 = 152 ప్లస్ 2 × 3 = 6. 10 - 8 ఎంత 2 2 + 6 2 + 6. 10 - 8 ఎంత 2 2 + 6 ఎంత అండి, 8 అనేది మన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో జస్ట్ ప్లస్ ప్లస్లో మైనస్ రీప్లేస్ చేయమంటున్నారు, మైనస్ ప్లస్లో ప్లస్ అనేటువంటి సింబల్ని రీప్లేస్ చేయమంటున్నారు, అదేవిధంగా ఇంటూ అండ్ డివైడ్ని కూడా రీప్లేస్ ఇంటర్చేంజ్ చేసుకోమంటున్నారు. క్లియర్. అలా సాల్వ్ చేసినట్లయితే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన ఆన్సర్. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా, ఏ 2 సింబల్స్ని మనం చేంజ్ చేసినట్లయితే ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అవడం జరుగుతుంది. నేను సి ఒకసారి చెక్ చేస్తాను. ఓకేనా, 3 - 6 డివైడ్ ప్లస్లో, డివైడ్ ప్లస్లో ప్లస్ ప్రొవైడ్ చేశారండి, డివైడ్ ప్లస్లో ప్లస్ 9, ప్లస్ ప్లస్లో డివైడ్ 6 × 2. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 6 అనేది మనకు రావాలి. ఒకసారి చెక్ చేద్దామా. సో 3 - 6 ఎంత, -3 ప్లస్ 9/6 × 2. సో 2 1 = 2 3 = 3 1 = 3 3 =. సో -3 + 3 ఆన్సర్ 0 అవడం జరుగుతుంది, కానీ ఇక్కడ 6 రావడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, కుదరట్లేదు. అవునా, సో నెక్స్ట్ వన్ చెక్ చేద్దాం, మైనస్ అండ్ ఇంటూ రీప్లేస్ చేద్దాం. సో 3 - ప్లస్లో ఇంటూ 6 / 9 + 6 ఇంటూ ప్లస్లో మైనస్ తీసుకుందామండి. ఇది సాల్వ్ చేసినట్లయితే మనకి 6 అనేటటువంటిది ఆన్సర్ రావాలి. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చారు, 3 × 6/9, 3 1 = 3 3 =. ఓకేనా, 3 1 = 3 2 =. సో ది టోటల్ వాల్యూ 2 + 6 - 2. ఓకేనా, 2 2 క్యాన్సల్, డైరెక్ట్గా మనకి 6 అనేటటువంటిది ఆన్సర్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. క్లియర్. సో జస్ట్ ఇంకా ప్రతి ఒక్క క్వశ్చన్ ఇదే మోడల్ అండి, జస్ట్ ఏదైతే సింబల్స్ అడగచ్చు, ఇంటర్చేంజ్ చేసే విధానం, లేదా నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, ఏదైనా ఇవ్వనివ్వండి. జస్ట్ మనం ఫాస్ట్గా, మనకి ఇక్కడ ఏమి తెలియాలి, టేబుల్స్, క్యాన్సిలేషన్స్, అడిషన్స్, సపరేషన్స్, ఇవి మనకి తెలిసినట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏమంటున్నారు, సింబల్స్ ఏది రీప్లేస్ చేస్తే సరిపోతుంది అంటున్నారు, చెక్ చేయండి. సో సి నుంచే చెక్ చేద్దాం, సిడిబి ఆర్డర్ ప్రకారం చెక్ చేద్దాం. ఓకేనా, ఇంటూ అండ్ డివైడ్ అంటున్నారు. ఓకేనా, 28 × 4 - 12 × ప్లేస్లో డివైడ్. నేను ఆప్షన్ సి తీసుకొని చెక్ చేస్తున్నానండి. క్లియర్. సో 12 5 + 11, దీన్ని సాల్వ్ చేస్తే 56 రావాలంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 12/5 చేసినట్లయితే, 12/5 సాల్వ్ చేసినట్లయితే మనకి డెసిమల్ వస్తుంది, మనకి రైట్ సైడ్ డెసిమల్స్లో ఉందా లేదు. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇంటూ అండ్ ప్లస్ రీప్లేస్ చేయండి, 28/4 - 12 × ప్లస్ 5 + ప్లస్ 11. దీన్ని సాల్వ్ చేసినట్లయితే 56 రావాలి. 28/4 అంటే 7. 7 - 12 + 5 = 55. 7 - 12 ఎంత అండి, 7 - 12 - 5 - 5 + 55, విచ్ ఈజ్ ఈక్వల్ టు 50 వస్తుంది, కానీ మనకు 56 రావాలి. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అవునా, సో ఇప్పుడు బి చెక్ చేద్దాం, ప్లస్ అండ్ మైనస్ అండ్ రీప్లేస్ చేయమంటున్నారు. సో 28/4 - ప్లస్లో ప్లస్ 12 × 5 + ప్లస్లో - 11. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 56 రావాలి. 28/4 అంటే ఎంత, 7 ప్లస్. ఓకేనా, 12 5 = 60 - 11. అవునా, ఒకసారి అబ్జర్వ్ చేయండి, 7 - 11 ఏమవుతుంది అండి, 7 - 11. ఓకేనా, ఎంత అండి,
మైనస్ 4, 60 మైనస్ 4 ఎంత? 56. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా వన్ బై వన్ మనం వెంట వెంటనే మనం చెక్ చేసుకొని నీట్గా అర్థమెటికల్ ఆపరేషన్స్ చేసినట్లయితే మనకు ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ చూడండి, ఓకేనా? ప్లస్ మీన్స్ డివైడ్, డివైడ్ మీన్స్ ప్లస్, 2 మీన్స్ 4, 4 మీన్స్ 2, ఓకేనా? అయినట్లయితే ఏ ఆప్షన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అని అడిగారు. ఓకేనా, ఇక్కడ ఏ ఆప్షన్ అయినా మనం తీసుకుందామండి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూద్దాం. సో ప్లస్ మీన్స్ డివైడ్ అన్నారు. సో అన్ని ఆప్షన్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం, వన్ బై వన్ చెక్ చేద్దాం, లేదా సి ఆప్షనే తీసుకుందాం. సి ఆప్షన్ అండి. ఫస్ట్ ఏమన్నారు, 2 + 4 / 3 = 3 అన్నారు. అవునా? సి ఆప్షన్ సి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఒక ఆప్షన్ సి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏమన్నారు, 2 + 4. సో 2 + 4, 4 + 2. ప్లస్ లో డివైడ్, డివైడ్ ప్లస్ లో ప్లస్, 3 = 2. 3 వస్తుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. 4/2 ఎంత? 2 + 3 = 3. 2 + 3 ఎంత? 5, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. సో ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్, ఈక్వల్ టు 3 రావట్లేదు. అవునా? ఇప్పుడు ఒకసారి డి ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ డి చెక్ చేద్దాం. ఏం ప్రొవైడ్ చేశారు? 4 + 2 / 3 = 4 అని ఇచ్చారు. సో 4 ప్లస్లో ఏంటండి? 4 + 2, 2 + 4, ప్లస్ లో డివైడ్, డివైడ్ ప్లస్లో ప్లస్, 3 = 2. అవునా? సో 2/4 అంటే పాయింట్స్లో వస్తుంది, డెసిమల్స్లో వస్తుంది. సో డెసిమల్స్లో వస్తే ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. 2/4 అంటే ఎంత? 1/2. 1/2 మీన్స్ 0.5. కానీ మనకి రైట్ సైడ్ అక్యురేట్ వాల్యూ ఉంది, డెసిమల్ వాల్యూస్ లేదు, కాబట్టి ఎలిమినేట్. నెక్స్ట్ బి చెక్ చేద్దాం. ఏం ప్రొవైడ్ చేశారు? 2 + 4, ఆప్షన్ బి అండి. 2 + 4 / 6 = 8. అవునా? సో 2 + 4, 4 + 2, ప్లస్ లో డివైడ్, డివైడ్ ప్లస్లో ప్లస్, 8. 4/2 ఎంత? 2. 2 + 6 = 8. 8 = 8. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో జస్ట్ ఆ సింబల్స్ని వాళ్ళు ఏదైతే రీప్లేస్ చేయమంటున్నారో, ఇంటర్చేంజ్ చేయమంటున్నారో, అది మాత్రం మనం ఇంటర్చేంజ్ చేసుకొని జస్ట్ ఒకసారి నార్మల్ అర్థమెటికల్ ఆపరేషన్ మనం చేసినట్లయితే మనకు క్లియర్గా ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్కి నాతో పాటు ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటూ రండి. క్లియర్? ఓకే, ఇక్కడేమంటున్నారు, విచ్ 2 సైన్స్ విల్ బి రీప్లేస్. ఓకే, ఏదైతే ఇంటర్చేంజ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 10 అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఏది ఫైనల్ ఆన్సర్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఏది తీసుకుందాం? సిడిబిఏ ప్రకారమే తీసుకుందాం. ఓకేనా? డివైడ్ ప్లేస్లో ఇంటూ, ఇంటూ ప్లేస్లో డివైడ్. సో 5/36 - 9. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, 5/36 డెసిమల్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే డెసిమల్ వాల్యూ లేదు. సో సి ఈజ్ ఎలిమినేటెడ్, ఇంకన్నీ చేయడం అన్ని వేస్ట్ అండి. అవునా? నెక్స్ట్ ఒకసారి డి ఒకసారి చెక్ చేయండి. ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ. 5 - 36, ఓకేనా? మైనస్ ప్లేస్లో ఇంటూ 9 + 31/41. 31/41 చేసినట్లయితే, 31/41 చేసినట్లయితే డెసిమల్ వాల్యూస్ వస్తుంది. ఆప్షన్ డి హాజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో ప్లస్ అండి, ప్లస్ ప్లేస్లో ఇంటూ, అది ఒకసారి చెక్ చేద్దాం. సో 5 × ప్లేస్లో ఏంటంటే +36 - 9, ప్లస్ ప్లేస్లో ఇంటూ, ఇంటూ 31/41 = 31/41 మీన్స్ డెసిమల్ వాల్యూ అగైన్. సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఒకసారి చెక్ చేద్దామా. ఏమంటండి, డివైడ్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో డివైడ్ అంటున్నారు. అవునా? సో 5 × 36, ఇక్కడ మైనస్ ప్రొవైడ్ చేశారు, మైనస్ ప్లేస్లో డివైడ్ 9 + 31, డివైడ్ ప్లేస్లో మైనస్, -41. ఇది ఒకసారి మనం సాల్వ్ చేద్దాము. 10 వచ్చినట్లయితే ఇదే మన ఆన్సర్. సో 5 × 36/9 ఎంత? 4. 9 టేబుల్లో 36, 4 టైమ్స్ 5 × 4, -31 - 41 - 10 అవుతుంది. 5 × 4 అంతా 20. 20 - 10, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో అక్యురేట్గా సాటిస్ఫై అవ్వడం జరిగింది. హియర్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్లియర్? సో ప్రతి ఒక్క ఆప్షన్ ఈ విధంగా మనం రీప్లేస్ చేసుకొని మనం జస్ట్ చెక్ చేసుకుంటే చాలు. కాకపోతే అరిథమెటికల్ ఆపరేషన్స్ తెలియాలి. దీనికి మేజర్గా మనం ఏం నేర్చుకోవాలండి, టేబుల్స్ మనకు తెలిసినట్లయితే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2 సైన్స్ విల్ మేక్ ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్. ఏ 2 సైన్స్ మనం చేంజ్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను ఆప్షన్ సి తీసుకుంటానండి. మైనస్ ప్లస్లో డివైడ్, డివైడ్ ప్లస్లో మైనస్. సో 3 - ఉంది కాబట్టి మైనస్ ప్లస్లో డివైడ్ ఇంటూ 27. అవునా? మైనస్ ప్లస్లో డివైడ్ తీసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ 9, ఇక్కడ డివైడ్ ఇచ్చారు, డివైడ్ ప్లస్లో ఏం తీసుకోవాలి? -3. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 3 రావాలి. ఒకసారి చెక్ చేద్దామా. 3/9 × 27 ప్లస్ 9 - 3 అంతా 6. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9 ones are 9, 3 are 3, 3 are 9, 9 + 6 = 15 వస్తుంది. కానీ మనకు రావాల్సింది 3. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఆప్షన్ డి తీసుకుందాం.
ఇంటూ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ఇంటూ. ఓకేనా, త్రీ మైనస్ ప్లేస్లో ఇంటూ నైన్, ఇంటూ ప్లేస్లో మైనస్ 27 ప్లస్ 9/3. ఓకేనా, త్రీ నైన్ సార్ అంత 27, సో 27 క్యాన్సల్, సో 9/3 అంత 9/3, 3. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో మనకి మంచిగా అర్థమవుతుంది, జస్ట్ ఆ సింబల్స్ని మనం రీప్లేస్ చేసుకొని నార్మల్ ఆపరేషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ప్లస్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ప్లస్, ఇంటూ మీన్స్ డివైడ్, డివైడ్ మీన్స్ ఇంటూ అంటున్నారు. అయితే మన ఆన్సర్ ఏమవుతుంది అడుగుతున్నారు. క్లియర్? సో 27 డైరెక్ట్గా నేను సింబల్స్ని రీప్లేస్ చేస్తున్నానండి. ఓకేనా, సో మైనస్ మీన్స్ ప్లస్ 15, ఓకేనా, డివైడ్ మీన్స్ ఇంటూ 84, ఓకేనా, ఇంటూ మీన్స్ డివైడ్ బై 6, ప్లస్ మీన్స్ మైనస్ 13. ఓకేనా, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 27 ప్లస్ 15, ఓకేనా, 6 14 ఓకేనా, మైనస్ 13. సో 27 ప్లస్ 15 14 సార్ ఎంత? 210 అండి, 210 మైనస్ 13, అవునా. సో ఇక్కడేమవుతుంది, 27లో నుంచి 13 తీసేయండి, 27లో నుంచి 13 పోతే 14 వస్తుందండి, 14 ప్లస్ 210, ఓకేనా, 210 ప్లస్ 14 ఎంత అండి? 224. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ ఆ సింబల్స్ని రీప్లేస్ చేసి మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. బేసిక్ అడిషన్ సపరాక్షన్స్ ఇవి తెలిస్తే చాలండి. ఓకేనా, నెక్స్ట్ అండి, ప్లస్ మీన్స్ డివైడ్, డివైడ్ మీన్స్ ప్లస్, 1 means 4, 4 means 1, ఇలా సాల్వ్ చేసినట్లయితే ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది అంటున్నారు. 1 by 1 చెక్ చేద్దామా? ఆప్షన్ సి తీసుకుంటున్నానండి, ఆప్షన్ సి తీసుకుంటున్నాను. 6 plus 2 divided by 4 = 1. ఓకేనా, అయితే ఇక్కడ ఏమన్నారండి, 6, 4, 1 is 1 and 4 మాత్రం రీప్లేస్ చేయమన్నారు. సో 6 అలానే రాసుకో, కానీ ప్లస్ మీన్స్ వాట్? డివైడ్. ప్లస్ మీన్స్ డివైడ్, 2 డివైడ్ మీన్స్ ప్లస్, 4 means 1, 1 means 4. ఇది మనం సాల్వ్ చేసినట్లయితే చూద్దాం. ఓకేనా, 6/2 ఎంత? 3 3 plus 1 which is equal to 4. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి ఆన్సర్ అవడం జరిగింది. సో అందుకే నేను ఆప్షన్ సి నుంచే వెళ్తుంటానండి. ఓకేనా, ఆప్షన్ సిడి, దాని తర్వాత బి, లాస్ట్లో ఏ రావడానికి లెస్ ఛాన్సెస్ అండి. ఓకేనా, మేబీ అట్లానే ఉండకూడదని కాదు, ఓకేనా, 1% ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాబబుల్. సిడిబిఏ ప్రకారం మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసేది టైం సేవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకేనా, క్లియర్?